చేసి చూద్దాం. ఎలాంటి వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన అనంతరం ఆయన వాలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో కానీ ఎన్నికల్లో కానీ వాలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓటర్లకు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్లను పంపిణీ చేయాలన్నారు. నామినేషన్ల పునరుద్ధరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్లు సహజంగా చైతన్యం కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు. ఓటు హక్కు వేయటం తమ సామాజిక బాధ్యత అని తెలిసిన వాళ్ళు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగవు. పైగా ఇది జనరల్ ఎలక్షన్ స్థాయిలో 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది, కాబట్టి ఇంకా హెచ్చు సంఖ్యలో పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి. దీంట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే నా ఓటు ఎక్కడ ఉంది అని అంటే అతనికి పూర్తి సమాచారాన్ని సవివరంగా కూడా ఇవ్వాలి అని చెప్పి సంకల్పించాం. ఇది కాకుండా ప్రతి ఓటర్కి కూడా తన ఓటర్ స్లిప్ ఆయన ఇంటికే ఎంత ప్రయాసకే లోనైనా సరే ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి, ఈ కార్యక్రమంలో ఎక్కువ జాగు చేయొద్దు, కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుందన్న సూచన కూడా పరిగణలోకి తీసుకుని 5వ తారీఖు కల్లా ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించాం. తిరుపతిలో సమావేశం జరిగినప్పుడు రాజకీయ పార్టీల వారు ప్రధానంగా చేసిన ఒక కంప్లైంట్ ఏంటంటే, మీరు వాలంటీర్స్ వ్యవస్థని వాడుకోవద్దన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత దుర్వినియోగం జరుగుతోంది, వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే పార్టీ రహితంగా జరిగాయి, మున్సిపల్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి, దీంట్లో వీళ్ళు ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీకో లేకపోతే అభ్యర్థికో అండగా నిలవటం చేత ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తారు. వీళ్ళ దగ్గర ఓటర్లకు సంబంధించిన కొంత ప్రత్యక్ష సమాచారం ఉంటుంది, ఈ ప్రభుత్వ సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, కాబట్టి దాన్ని పణంగా పెట్టి వీళ్ళు ప్రభావితం చేస్తారన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎలక్షన్ ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఈ డైరెక్షన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని నిషేధించాం. నిషేధం ద్వారా ఎవరైనా సరే ఎన్నికల్లో గనక పాల్గొన్నట్టు ఏమాత్రం రుజువు గనక లభ్యం గనక అయినట్లయితే అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకమని చెప్పి కూడా వివరణ ఇచ్చాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరైనా గనక హద్దుమీరి ప్రవర్తిస్తే క్రిమినల్ చర్యలకు కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి తమ పరిధిని దాటి ప్రవర్తించకుండా వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన విధులు ఏదైతే ఉంటుందో అంతవరకే ఈసారి వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది, నిబంధన కూడా కఠినంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఈవరకే ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఈ ఇంటింటికి తిరిగే ప్రచారాన్ని సంఖ్యని 5కు మించకుండా ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన చేయటం జరిగింది. ఇది అవసరమే, ఎందుకంటే మనం కోవిడ్ని తేలిక తీసుకోవడానికి వీల్లేదు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కూడా వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటున్న చర్యల వలన మనకు అదుపులో పూర్తిగా అదుపులో ఉంది. అయినప్పటికీ ఈ ప్రమాదాన్ని విస్మరించకూడదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారం ఇంటింటి ప్రచారానికి 5 మించి చేయటానికి అవకాశమే లేదు. ఒకవేళ అది గనక చేసినట్లయితే అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రోడ్ షోస్ని అనుమతించారు, మేము రోడ్ షోస్ని పరిమితంగా అనుమతిస్తాం. దీనికి ఏకీకృత విండో ద్వారా పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రోడ్ షోస్లో ఉన్న కాస్ట్ ఏదైతే ఉంటుందో అభ్యర్థికి కొంత పార్టీకి విభజన చేయటం జరుగుతుంది, దీని ద్వారా కొంత నియంత్రణ కూడా ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయడానికి ఈ మద్యం డబ్బు పంపిణీని అడ్డుకోవటానికి జిల్లా స్థాయిలో ప్రతి మున్సిపల్ దీంట్లో కూడా టీమ్స్ని ఏర్పాటు చేశాం. ఎంసీసీ టీమ్స్ జనరల్ ఎలక్షన్లో ఎలాగైతే ఉన్నాయో
ఈసారి కూడా అదే స్ఫూర్తితో అదే నిబంధనలతో పనిచేస్తాయి. వీటిని కూడా ఇంకా వీటిని సంఖ్యను కూడా తప్పనిసరిగా పెంచాలి అనే ఉద్దేశం కూడా ఉంది.